ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య వార్ కొనసాగింది. సభలో పార్టీ మార్పులపై రచ్చరచ్చ అయింది. చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆందోళన మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 7వ రోజు వాడీవేడిగా జరిగాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. సభ ప్రారంభం కాగానే ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా అది కాస్త ఎక్కడికెక్కడికో వెళ్లిపోయింది. తొలుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులుగా సుమారు గంటకు పైగా సభ నడవగా ఆ తర్వాత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావన వచ్చింది. సభలో పార్టీ మార్పులపై చర్చ రచ్చరచ్చయింది. చివరకు గందరగోళం మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు. గురువారం 1వ తేదీ 2024న ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అగుటకు సభను వాయిదా వేస్తున్నాను. శాసనసభ ప్రారంభమైన వెంటనే ద్రవ్య వినిమయ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చ ప్రారంభించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులను కేటీఆర్ గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పులను వేలెత్తి చూపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో 14 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారని, వెంటనే నేత కార్మికులను ఆదుకోవాలని కోరారు. నేతన్నలకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని, బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే పేరు మార్చాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. కేటీఆర్ మాటలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. బతుకమ్మ చీరలను సిరిసిల్ల కార్మికులతో నేయించలేదని, సూరత్ నుంచి కేజీల చొప్పున కొనుగోలు చేశారని ఆరోపించారు. తమరి ద్వారా వారిని నేను ఏం ఏమాటగా తలుచుకున్నానంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కి వెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిందా లేదా వారు చెప్పాలి. నెంబర్ 1 అధ్యక్ష. ఇక తెలంగాణలో ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం వచ్చిందని చెబితే అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లోని అశోక్ నగర్ కు వెళదామని, ఒక యువకుడు ఉద్యోగం వచ్చిందని చెబితే తాను రాజీనామా చేస్తా అన్నారు. చెకటపల్లి సెంట్రల్ లైబ్రరీలో భట్టీకి 100,000 మందితో సన్మానం చేస్తా అన్నారు. అందుకు సిద్ధమా అని భట్టీకి కేటీఆర్ సవాల్ విసిరారు. డిప్టీ సీఎం గారు, నేను అడుగుతా ఉన్నా అయ్యా డిప్టీ సీఎం గారు, మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం. మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం. పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి గాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం నడిచింది. తనను అకారణంగా టార్గెట్ చేశారని సబితా ఇంద్రారెడ్డి సభలో వ్యాఖ్యానించారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా బదిలిచ్చారు. పార్టీలో ఆహ్వానించిన తర్వాత మంత్రి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా సబితా ఇంద్రారెడ్డికి ధీటుగానే జవాబిచ్చారు. కాంగ్రెస్ లో 10 ఏళ్ల పదవులు అనుభవించిన సబిత ఓ దళితుడికి సీఎల్పీ పదవి ఇచ్చినందుకే పార్టీ మారారని విమర్శించారు. పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టీఆర్ఎస్ తో మాట్లాడుకుని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష. తమ్ముడిగా నన్ను పిలిచి మల్కాజ్ గారి పార్లమెంట్ లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మా మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియంలోకి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ద్రవ్య వినిమయ బిల్లును స్పీకర్ ప్రవేశపెట్టారు. సభ్యుల బిల్లును ఆమోదించారు. అనంతరం సభను గురువారం నాటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.